వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జగన్ ప్రమాణ స్వీకారంపై దృష్టి పెట్టారు. ఎల్పీ నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని తీసుకుని గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఆ తర్వాత ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇవాళ ఢిల్లీలో ప్రధానిని కూడా కలుస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకునేలోపే ఇడుపులపై కూడా వెళ్తున్నారు జగన్. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీతో మర్యాద పూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం జగన్ ప్రధాని కలుస్తున్నారు. జగన్ వెంట రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, కేంద్రం సాయం చేయాలని జగన్ కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే జగన్కు నివేదించారు. రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్ భేటీ అవుతున్నారు. అంతకుముందు వైసీపీఎల్పీ నేతగా ఎన్నికైన జగన్ హైదరాబాద్ వచ్చారు. మర్యాద పూర్వకంగా గవర్నర్ను కలిసి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని ఇచ్చారు. జగన్తో పాటు వైఎస్ భారతి కూడా గవర్నర్ దగ్గరకు వెళ్లారు. జగన్ దంపతులకు గవర్నర్ దంపతులు శుభాకాంక్షలు చెప్పారు. గవర్నర్తో భేటీ తర్వాత జగన్ దంపతులు కేసీఆర్ను కలిశారు. ప్రగతి భవన్కు వెళ్లి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ప్రగతి భవన్లో జగన్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. జగన్ను కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లి మోదీని కలవనున్నారు జగన్. హస్తిన పర్యటన తర్వాత జగన్ ఇడుపులపాయకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉన్న హస్తిన పర్యటన తరుణంలో వాయిదా పడింది. ప్రమాణ స్వీకారం చేసేలోగానే ఇడుపులపాయ వెళ్లి రావాలని జగన్ భావిస్తున్నారు. జగన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి లోటస్ పాండ్ దగ్గర ఆయన ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు, ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతారు, స్పాట్ లో రాజు ఉన్నాడు, రాజు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, జగన్ ఢిల్లీ పర్యటన వివరాలేంటి, స్టార్ట్ అయ్యారా? దేవి, మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి అంటే లోటస్ పాండ్ లో ఉన్నటువంటి జగన్ నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. ప్రధానంగా సరిగ్గా అంటే 6:30 ఇక్కడ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడ నుంచి నిన్న ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేక ఫ్లైట్ ఉందో అదే ఫ్లైట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మనం చూసినట్లయితే అంటే 7 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుందని కూడా చెప్తున్నారు. అందుకోసమే ఇక్కడ నుంచి బయలుదేరుతారని, ఇప్పటికే సెక్యూరిటీ కావచ్చు, ఆయన వెళ్లాల్సినటువంటి రూట్ మొత్తం కూడా ఇప్పటికే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాన్వాయ్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా భారత ప్రధాని మోడీని కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని కోరడమే కాదు, ఏపీకి ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఆయన చర్చిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో నిన్న పార్లమెంటరీకి సంబంధించినటువంటి ఎంపీలతో సమావేశమైనప్పుడు, వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలతో సమావేశమైనప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, మనము ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించాలి, అందుకోసం అందరినీ కలుపుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి. అటు సీఎం కేసీఆర్తో భేటీ అయిన సందర్భంగా కూడా ఇదే విషయంలో వాళ్ళు చర్చించుకున్నారు, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఇప్పటికే అటు జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, మోడీని కలిసిన తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులను కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ ముఖ్య నాయకులను కూడా జగన్ కలుస్తారని ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనా నిన్నటి నుంచి చూస్తుంటే కొంత బిజీ షెడ్యూల్ కానీ చెప్పొచ్చు. అంటే అటు గవర్నర్ను కలవడం, గవర్నర్తో చర్చలు జరిపిన తర్వాత అటు ప్రభుత్వానికి ఏర్పాటు కోసం మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి వైసీపీ నాయకులు కోరడంతో పాటు అటు ఆయన వెంటనే గవర్నర్ సైతం మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయనే ఇటు జగన్ను కోరారు. ఇవన్నీ జరిగిన తర్వాత సీఎం కేసీఆర్తో దాదాపు 1:10 పాటు జగన్ భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అన్ని ఏదైతే ఇంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా స్పష్టంగా చర్చించుకున్నారు. ముందుగానే ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కామన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి అటు జగన్తో పాటు కేసీఆర్ ఇద్దరు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన తర్వాత సరిగ్గా
పదకొండున్నర సమయంలో ప్రధానమంత్రి మోడీతో జగన్ భేటీ అవుతారని తెలుస్తుంది. ఏదైతే 7 crores ఉన్నటువంటి ప్రధాని నివాసంకి వెళ్ళిన తర్వాత అక్కడ భేటీ అవుతారు. జగన్తో పాటు కొంతమంది పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా వెళ్తారని తెలుస్తుంది. బొత్స సత్యనారాయణతో పాటు ధర్మాన ప్రసాద్ లేదా మరికొంతమంది నాయకులు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు చేరుతారని కూడా తెలుస్తుంది. ఇక సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని కూడా మనం చూడొచ్చు. జగన్ ఎంతో కాలంగా ఈ నివాసంలో ఉంటున్నప్పటికీ కూడా మొదటిసారి సీఎం హోదాలో తను ఉంటున్నటువంటి పరిస్థితి. అందుకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ను సిద్ధం చేశారు. మనకు ఉన్నటువంటి జెడ్ కేటగిరీలో వాళ్ళ సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఆయనకు భద్రత ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఎవరిని కూడా అంటే జగన్ నివాసం వైపు ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా ఇతరులను ఎవరిని రానివ్వనటువంటి పరిస్థితి. అంతేకాదు ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఏ విధంగానైతే ఉంటుందో అంటే ఇతరులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని చెక్ చేసిన తర్వాతనే ఇక్కడికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో కాన్వాయ్ ఇక్కడ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొని ప్రధానితో భేటీ అవుతారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పి జగన్ ప్రధానమంత్రి మోడీని కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో కొంత మోడీ బిజీ షెడ్యూల్గా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి కొంతమంది ప్రతినిధులను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి పంపుతారని చెప్పి ఇప్పటికే కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేవి. అంటే రాజు ఏ విధంగా చూడొచ్చు, కేవలం ఆహ్వానాలే కాదు విజ్ఞప్తులు విన్నపాలు కూడా చేయబోతున్నారు. ఏదైతే ఉందో ఏపీ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ కావచ్చు, విభజన హామీల అమలుకు సంబంధించి కావచ్చు. ఎంత టైం అపాయింట్మెంట్ షెడ్యూల్ పిఎంఓ నుంచి వచ్చినట్టుగా మనకు సమాచారం అంటోంది? దాదాపు అరగంట నుంచి గంట పాటు జగన్ మోడీతో సమావేశం అవుతారని చెప్తున్నారు. అంటే ఆయనకున్నటువంటి ప్రస్తుత బిజీ షెడ్యూల్లో ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రధానంగా అటు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా వాటి పైన ముందుగానే ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు జగన్. అందులో భాగంగానే కొంత ఈ విషయంలో ఆయన క్లారిటీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విభజన సమయంలో ఏపీకి ఇచ్చినటువంటి హామీలు వాటిపైన ముందుగానే ప్రధాని మోడీతో మాట్లాడడం వల్ల ప్రధానంగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మనకు వస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకోసమే ముందుగానే చర్చిస్తే రేపు ప్రమాణ స్వీకార సమయంలో కావచ్చు, ఆ తర్వాత ప్రతిసారి ఈ సమస్యలపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఏ విధంగా ప్రెజర్ తీసుకురావచ్చు అవసరమైతే కేంద్రం పైన అనేది కూడా ఒక పక్క ప్రణాళికతోనే జగన్ ఒక పక్క వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయాన్నే ఒకవైపు అతను జగన్ అంటే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో ఈరోజు ఉదయాన్నే ఆయన్ని కలిసేందుకు చాలామంది ఆయన సన్నిహితులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు ఇప్పటికే లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్ నివాసానికి చేరుకొని వాళ్ళంతా కూడా ఆ జగన్ను కలిసేందుకు అంటే కొంతమంది విఐపీలు అయితే ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయారు. బయట ఇంకా క్యాడర్ ఏదైతే కార్యకర్తలు జగన్ అభిమానులు మాత్రం బయట ఎదురు చూస్తున్నారు. వెళ్ళే ముందు జగన్ ఏమైనా మమ్మల్ని కలుస్తారని చెప్పి ఏదేమైనా ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తను ఏదైతే ప్రజల్లో చేసినటువంటి యాత్ర కావచ్చు, ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కావచ్చు, అవన్నీ కూడా తనకు పూర్తి స్థాయిలో గుర్తున్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కారం దిశగానే తన పరిపాలన ఉంటుందని చెప్పి నిన్ననే ఎమ్మెల్యేలతో జరిగినటువంటి ఎల్పీ సమావేశంలో చెప్పారు. చరిత్రలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది, అంతేకాదు ఒక ప్రక్షాళన దిశగా తన పరిపాలన ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఎటువంటి తప్పులు కూడా జరగకుండా అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానాలన్నిటికీ కూడా నేను ప్రక్షాళన చేస్తానని చెప్పారు. 2024 లక్ష్యంగా తన లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం ఎమ్మెల్యేలే కాదు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుకోసం కృషి చేయాలని చెప్పి నిన్న జగన్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ఉన్నటువంటి మరికొన్ని సమస్యలను మోడీతో ప్రధానమంత్రి మోడీతో ప్రస్తావించడం అనేది పెట్టుకున్నారు. అందుకోసమే మరికొద్దిసేపట్లో వెళ్తారు. అందుకు సంబంధించి పోలీస్ అరేంజ్మెంట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు మాత్రం ప్రస్తుతం జరిగిపోతున్నాయి దేవి. రాజు, నిన్న సిఎల్పి నేతగా ఎన్నికైన తర్వాత ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో అభినందనలు తెలపడమే కాదు వారికి దిశానిర్దేశం కూడా చేశారు. అట్ ద సేమ్ టైం ఎంపీలతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మొదటి ప్రధాన ఎజెండా స్పెషల్ స్టేటస్, ఆ స్పెషల్ స్టేటస్ కు సంబంధించి పార్లమెంట్ లో పోరాడండి అని మొదటిగానే చెప్పారు. సో ఇప్పుడు ఎవరెవరు జగన్తో వెళ్లే అవకాశం ఉంది?
ఒకసారి ఇప్పటికే చూసినట్లయితే జగన్తో పాటు మరోవైపు అంటే కుటుంబ సభ్యులు కూడా వెళ్తారని ఇప్పటికే తెలుస్తుంది. దాంతోపాటు నిన్న ఏదైతే గవర్నర్ దగ్గరికి ప్రతినిధుల బృందంగా వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ, దాంతోపాటు ధర్మాన ప్రసాద్, ఉగన్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళలో బొత్స మాత్రం ఖచ్చితంగా జగన్తో పాటు ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. దాంతోపాటు గతంలో ఎంపీలుగా వైసీపీ నుంచి ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, మిగతా కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్తారని కూడా ఇప్పటికే కొంత వైసీపీ నుంచి అంటున్నటువంటి సమాచారం. అంటే గతంలో ఏదైతే లోక్సభలో వాళ్ళు పోరాటం కూడా చేశారు, ప్రత్యేక హోదా కోసం వైసీపీ నాయకులు చేసినటువంటి పోరాటంలో వాళ్ళు కొంత తమ లక్ష్యంగా వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళను కూడా తీసుకెళ్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా లోటస్ పాండ్కి వాళ్ళు ఎవరూ చేరుకోలేదు. కొంతమందిని నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి రమ్మన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏదైతే ప్రత్యేక విమానం ఉందో ప్రత్యేక విమానంలో జగన్తో పాటు కలిసి ఢిల్లీకి వెళ్తారని స్పష్టంగా తెలుస్తుంది. దేవి, ఆల్ రైట్ రాజు, నిన్న వైసీఎల్పీ నేతగా ఎన్నికైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకవాక్య తీర్మానంతో ఆయన్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. బొత్స సత్యనారాయణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బుగ్గన కావచ్చు, మిగతా ఇతర నేతలు దాన్ని బలపరచడం జరిగింది. ఆ తర్వాత హెలికాప్టర్లో ఆ ప్రతిని తీసుకుని వెళ్లడం జరిగింది. ఇక తర్వాత జగన్ మా గవర్నర్ నివాసానికి చేరుకుని గవర్నర్ దంపతులను ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులను కలవడం జరిగింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా, వారి దంపతులను కూడా కలవడం జరిగింది. సాధారణంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం 7 గంటలకే ఆయన లోటస్ పాండ్లో స్టార్ట్ అవుతున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్లబోతున్నారు. ఢిల్లీలో మరి మోడీని కలవబోతున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా, ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా మే 30నే ఉండడంతో ఆయన వస్తారా రారా అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆయన తరపున ప్రతినిధులను మాత్రం పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఆహ్వానించడమే కాదు, ఏదైతే ఉందో ప్రత్యేక హోదా, అలాగే విభజన సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయనతో పాటు బొత్స సత్యనారాయణ, ఇతర కీలక నేతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా రాజు మనకు లోటస్ పాండ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు.